తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రథ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి స్వామివారి కళ్యాణం సమయానికి నూతన రథాన్ని సిద్ధం చేయనున్నారు. నూతన రథ నిర్మాణానికి సంబంధించి అవసరమైన కర్రను సేకరించడానికి శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కొత్తపేట శాసనసభ్యుడు జగ్గిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి రథానికి ఉపయోగించే కర్రను ఎంపిక చేయడానికి రావులపాలెం అడితి మార్కెట్లకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రథం దగ్ధమైన సంఘటనలో లోతైన దర్యాప్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సిబిఐ సంస్థ చేస్తున్న దర్యాప్తు చేయిస్తున్నారని కూడా చెప్పారు. యుద్ద ప్రాతిపదికన నూతన రథ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 80 రథాలు నిర్మాణం చేసిన అనుభవం కలిగిన గణపతి ఆచార్యులకు ఈ రథం నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రథం ఏదైతే మరి దగ్ధమైందో అది ఒక దురదృష్టకరమైనటువంటి ఇష్యూ. కానీ జరిగినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా త్వరితగతిన స్పందించి మళ్ళీ ఆయన కళ్యాణోత్సవానికి రథాన్ని అక్కడ ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మరి వేణుగారు ముందు నుంచి కూడా భక్తుడు. మరి ఏదైతే ఉన్నటువంటి అనేక శ్లోకాలని అధ్యయనం చేసిన వాడే కాకుండా మరి నిత్యం కూడా మరి లక్ష్మీనరసింహ యొక్క భక్తుడిగా ఉండడం ఉన్నాడు ముందు నుంచి కూడా. అటువంటి వేణుగారు మంత్రిగా ఉండడం, ముఖ్యంగా అక్కడ కావాల్సిన అవసరమైనటువంటి రథాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి కర్ర ఏదైతే ఉందో అది మా నియోజకవర్గంలో నడితలో దొరకడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రత్యేకంగా వచ్చినటువంటి అధికారులు కానీ అలాగే కొన్నటువంటి యూనియన్ సభ్యులంతా కూడా మాట మీదకి వచ్చి వేణుగారు చెప్పినటువంటి లాభాపేక్ష లేకుండా ఈ కర్రని వీలైనంత తక్కువ ధరకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తానటువంటి ఆలోచనలు ఉన్నాం. చిత్తశుద్ధితో వ్యవహరించేటువంటి నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కనుక ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయడమే కాకుండా విని వెంటనే రథాన్ని ముందు వేణు వెళ్ళి మీరు రథానికి కావాల్సిన కార్యక్రమాలు చూడండి, మళ్ళీ కళ్యాణోత్సవం నాటికి రథం అక్కడ ఉండాలనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి మాటగా చెప్పాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఆలయానికి మమ్మల్ని అందరినీ పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా దేశంలో అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ ఎంక్వైరీని ఆర్డర్ చేశారు. అది ఒక పక్క కొనసాగుతుండగా మరల కళ్యాణోత్సవ సమయానికి స్వామివారికి రథాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో రథం ఏదైతే మరి దగ్ధమైందో